हाई हेलो नमस्ते नैन दीप्ति वेलकम टू दियर स्टिच कॉर्नर मैं टिप्स कॉर्नर में मैं लेडीस अंदर की चला यूजफुल कोई किचन टिप्स नोर चुनाव वीडियो ने एंडिंग वरुक चूँगी चाल यूजफुल नचते सब्सक्राइब चुस्कुद मर्चिपोद्दु इकड़े एंटे मनम रोजू करंट संबंधी वस्तु क्लीन चेया की चाल इबंध पड़ता उंटाम कदमी अच्छे दाने कोसमेंजुक टिप चूपना मन इंट्लो शानेटर यूजे उन्म कदा सो आ शानेटर को इलाग मनमेत करंट वस्तु वीद यूज लेने ब्रश एना दा तो मनोसारी इला रुदा चला नीटी अलगे मन वाटर तो कड़गा अवसर लेदन इला नीट रुद्देक तरह मन की मुरी डस्ट एना चला नीट क्लीन अला क्लीन तरह मनम ड्रई क्लाको मन तुड़चेको मन चला अंत चला नीटी मन कड़गे वाटर वेल्लिपये मल्ल पे काबी इला कम క్లీన్ చేసుకున్నామనుకోండి నీట్ గాను ఉంటాయి అలాగే చాలా షైనింగ్ గా కూడా ఉంటుందన్నమాట సో ఈ టిప్ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం సోప్స్ యూస్ చేసిన తర్వాత లాస్ట్లో ఇలా చిన్న చిన్న పీసెస్ కింద మిగిలిపోతూ ఉంటాయి కదా సో వాటిని పాడేయకుండా మనం ఏంటి అంటే కోమ్స్ని ఇలా క్లీన్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోవచ్చు అన్నమాట ఏదైనా ఒక డ్రై క్లాత్లో పెట్టుకొని మనం పక్కన పెట్టుకున్నట్లయితే ఇలాగా మనం వీక్లీ వన్స్ కోమ్స్ని క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అలాగే కోమ్స్ని రెగ్యులర్గా మనం ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి హెయిర్లో మనకి డాండ్రఫ్ అనేది లేకుండా అలాగే మురికి దువ్వెంతో దూకుంటే ఏంటి అంటే మనకి ఎక్కువ డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఈ టిప్ అయితే మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను వీక్లీ వన్స్ ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం దూకున్నట్లయితే మనకి హెయిర్ తొందరగా మురికి పట్టదు అలాగే ఇచ్చింగ్ అనేది ఉండకుండా ఉంటుందన్నమాట సో ఈ టిప్ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి స్విచ్ బోర్డ్స్ అండి స్విచ్ బోర్డ్స్ వచ్చేసి మనకి ఏంటంటే ఇలా ఏదైనా మిక్సీ వేసినప్పుడు ఇలా పడిపోయి డ్రై అయిపోతూ ఉంటాయి కదా వాటిని అయితే మనం ఇలా శానిటైజర్తో క్లీన్ చేసుకోవడం చాలా బెస్ట్ అన్నమాట మనం తడి క్లాత్ పెట్టి తుడిచినా లేదంటే తడి పెట్టి తుడిచినా కూడా మనకి లైట్గా షాక్ అయితే కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అందుకని చెప్పి మనం ఇంట్లో యూజ్ చేసేటటువంటి శానిటైజర్ని ఇలాగ ఏదైనా యూజ్ చేయలేనటువంటి ఒక బ్రష్ తీసుకొని కనుక మనం ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి క్లీన్ అవడమే కాదండి అలాగే మనకి స్విచ్ బోర్డ్స్ అనేది చాలా షైనింగ్ అయితే వస్తాయి అన్నమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి షాక్ అనేది అసలు కొట్టదు చాలా నీట్ గా ఉంటుంది ఈ టిప్ ఒకవేళ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఫాలో అవ్వండి అలాగే ఇలా నీట్ గా తుడిచేసిన తర్వాత మనం ఒక డ్రై క్లాత్ తీసుకొని దాన్ని నీట్ గా తుడుచుకోవాలన్నమాట తడి క్లాత్ పెట్టకుండా మనం తడి తగిలితే ఏంటంటే స్విచ్ బోర్డ్స్ ఒక్కొక్కసారి జుమ్మని తిమ్మిరి కొడుతూ ఉంటుందన్నమాట సో అందుకని చెప్పి డ్రై క్లాత్ పెట్టి తుడిచేసాం అనుకోండి చాలా అంటే చాలా నీట్గా షైనీగా కూడా అయిపోతూ ఉంటాయి సో ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఒక్కొక్కసారి అనుకోకుండా మనకి నేలపైన ఆయిల్ అది ఒలికిపోతూ ఉంటుంది కదండి సో అలా ఆయిల్ ఒలికినప్పుడు మనం ఎక్కువగా క్లాత్ పెట్టి తుడవడము లేదంటే తడి క్లాత్ పెట్టి తుడవడం చేస్తూ ఉంటాం సో అలా తుడిచినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్లేస్లో ఆయిల్ అయితే పోతుంది కానీ ఆ మరక అయితే అలా ఉండిపోతుంది అండ్ జిడ్డు కూడా అలా ఉండిపోతుంది జారిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట సో అలా కాకుండా ఈజీగా మనకి ఆ ప్లేస్ అంతా కూడా జిడ్డు లేకుండా ఈజీగా మనకి పోయేలాగా ఇప్పుడు ఒక టిప్ చూపించబోతున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అయితే మళ్ళీ వేసాను వేసిన తర్వాత మనం ఇళ్లల్లో మనం పౌడర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా టాల్కమ్ పౌడర్స్ సో ఆ పౌడర్ని ఆయిల్ పడినంత లెక్క వేసి ఒక 2 మినిట్స్ పాటు వదిలేసేయాలన్నమాట వదిలేస్తే ఏంటంటే వెంటనే మనకి ఆయిల్ అనేది ఆ పౌడర్ అబ్జర్బ్ చేసుకుంటుంది చాలా వెంటనే అండి ఒక 1 ఆర్ 2 మినిట్స్లో మనకి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట సో ఇక్కడ కొంచెం ప్లేసే కాబట్టి నేను ఇక్కడ అట్ల పెనంతో తీస్తున్నాను అట్ల తీసుకునే రేక్తో తీస్తున్నాను అనమాట లేదు అంటే మనం మామూలుగా చీపురుతో తుడిచేసినా కూడా చాలా ఈజీగా పోతుంది అసలు ఆ ప్లేస్ అంతా కూడా జిడ్డు కానివ్వండి లేదంటే ఒక్క ఆయిల్ మరక కూడా ఉండదు చాలా అంటే చాలా మనకి ఈ టిప్ అయితే మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఆయిల్ ఒకవేళ పొరపాటున ఒలికినా కూడా మీకు నేనైతే చేసేటటువంటి ఫాలో అయ్యేటటువంటి ఈ టిప్ అన్నమాట ఒకవేళ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఇలా తుడిచిన తర్వాత ఏంటంటే పౌడర్ ఏంటి అంటే మనకి కొంచెం జారుగా ఉంటుంది కదా సో అలా వదిలేసి తుడిచేసి అలా వదిలేయకుండా ఆ ప్లేస్ అంతా కూడా మనం వన్స్ ఒక తడి క్లాత్ పెట్టి తుడిచామనుకోండి మనకి ఈజీగా ఏంటి అంటే ఆ ప్లేస్ అంతా కూడా మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి అలా నార్మల్గా పొడి క్లాత్ తుడిచామనుకోండి ఆ ప్లేస్ అంతా కూడా జారే ఛాన్స్ ఉంటుంది సో అందుకని చెప్పి అలా పొడిగా కాకుండా ఏదన్నా కొంచెం తడి చేసి క్లాత్తో తుడిచేసామనుకోండి అక్కడ ఆయిల్ మరకలు ఉండవు అలాగే మనకి జారుగా కూడా ఉండదన్నమాట సో ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎప్పుడైనా పొరపాటున గాజు పగిలింది అనుకోండి నేల మీద పడితే మనం తుడిచేసుకుంటాము ఇలాగా దుప్పట్ల మీద మంచం మీద పడినప్పుడు మనకి కష్టం అవుతుంది తీయడము సో అందుకని చెప్పి ఒక చపాతీని ముద్దలా చేసి మనం ఇలా కనుక ఆ పగిలిన ముక్కల మీద పెట్టామనుకోండి ఎంత చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నా కూడా మనకి ఆ పిండికి అయితే మనకి అంటుకుపోతూ ఉంటాయి అన్నమాట ఈజీగా క్లీన్ చేయొచ్చు
ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా. సో ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని మీకు చూపిస్తున్నాను. సో ఈరోజు టిప్స్ అయితే ఇవన్నీ. ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.